హాయ్ హాయ్ అండి, గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ, డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు గాడ్సే ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నాం షూటింగ్. మీ అందరికీ తెలుసు బ్లఫ్ మాస్టర్ అనే ఫిల్మ్. నాకు పర్సనలీ అంటే జ్యోతిలక్ష్మి అనే సినిమా ఎంత ఇంపార్టెంటో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా అంతే ఇంపార్టెంట్ నా లైఫ్లో. ఎందుకంటే ఇప్పటికీ నేను ఏ సినిమా చేసినా ఏ ట్రైలర్ వచ్చినా కింద ఒక 100 కమెంట్లు ఉంటాయి, అందులో 20-30 బ్లఫ్ మాస్టర్ గురించే ఉంటాయి. అందరూ అన్న బ్లఫ్ మాస్టర్ 2 ఎప్పుడు, బ్లఫ్ మాస్టర్ లాంటి సినిమా ఎప్పుడు అని అడుగుతుంటారు. అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల ఆ టైంలో బ్లఫ్ మాస్టర్ నిజంగా ప్రేక్షకాధారణ మాకు చాలా లభించింది. డిజిటల్ అమెజాన్లో వచ్చిన తర్వాత, యూట్యూబ్లో వచ్చిన తర్వాత దానికి డబుల్ గాడ్సే ఉంటుందని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ ఐఎమ్ 100% ష్యూర్ కాన్ఫిడెంట్. అండ్ అంటే అఫ్కోర్స్ ఫస్ట్ డే షూట్ రోజు ఎక్కువ మాట్లాడకూడదు, ఈరోజు అంతా కంప్లీట్ చేసేసి ప్రీ రిలీజ్ లేకపోతే ఎప్పుడో అప్పుడు మాట్లాడతాను మళ్ళీ. కానీ గోపన్న, మనం ఏదైతే సామెతలు కొన్ని చదువుకుంటాం కదా పొట్టోడు గట్టోడని, దానికి నిలువెత్తు రూపం ఈ మనిషి. అంటే నేను ఆ సామెతని నిజంగా గోపన్న చూడకపోతే నమ్మేవాడిని కాదేమో, అంత ఉంటాడు కానీ మొత్తం సింగిల్ హ్యాండెడ్గా చేస్తుంటాడు గోపన్న. ఐఎమ్ సెకండ్ టైం మళ్ళీ బ్లఫ్ మాస్టర్ చేస్తున్నా, అంటే బ్లఫ్ మాస్టర్ తర్వాత సెకండ్ ఫిల్మ్ మళ్ళీ గోపన్తో చేస్తున్నందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే గోపన్న సినిమా చేస్తే హ్యాపీగా, అంటే టెన్షన్ ఫ్రీ హ్యాపీగా ఆయన చెప్పింది చేసుకొని సినిమా మొత్తం ఒక కేక్ లాగా మనకు ఇస్తాడు. సో అంత కాన్ఫిడెన్స్ నాకు గోపన్న పైన ఉంది. అట్ ద సేమ్ టైం ఐశ్వర్యలక్ష్మి, తన డెబ్యూ తెలుగులో. ఐశ్వర్య, యూ ప్రాబ్లీ యూ వుడెంట్ నో ద రీజన్ వై ఐ సెడ్ పొట్టోడు గట్టోడు, యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు యూ అండర్స్టూడ్ ఇట్ రైట్? ఓకే, ఐల్ టెల్ యూ లేటర్ దెన్. గోపన్న యూజువలీ మనం ఒకటి ఇస్తే దానికి ఒక 10-15 ఆప్షన్స్ చూసేంత వరకు సాటిస్ఫై అవ్వడు. ఫర్ యువర్ క్యారెక్టర్ ఆల్సో హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మెనీ ఆప్షన్స్ విచ్ వర్ గివెన్, బట్ ఈవెన్చువలీ వెన్ హీ నెరేటెడ్ ఇట్ టు యూ, వెన్ హీ సీన్ యువర్ బాడీ ఆఫ్ వర్క్, దట్స్ వన్ హీ వాజ్ సాటిస్ఫైడ్. అండ్ వెన్ హీ కన్ఫర్మ్డ్ ఇట్ టు మీ దట్ ఐశ్వర్యలక్ష్మి ఈస్ డూయింగ్ ఇట్, ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు బి హ్యాపీ బికాస్ ఆఫ్ సీన్ యువర్ వర్క్ మాయానది. యువర్ గ్రేట్ పర్ఫార్మర్ అండ్ ఐ థింక్ గాడ్ సే విల్ బీ యువర్ బెస్ట్ డెబ్యూ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ థ్యాంక్ యూ ఆల్. అండ్ అఫ్కోర్స్ నేను సి కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. జ్యోతిలక్ష్మి అనే ఫిల్మ్ నా లైఫ్లో చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్. దాని ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు, ఆయనతో మళ్ళీ గాడ్ సే చేస్తున్నందుకు సార్ ఇస్తున్న సపోర్ట్, సార్ ఇస్తున్న ఎంకరేజ్ అంటే నెక్స్ట్ లెవెల్. సి కళ్యాణ్ సార్, మీరు 80 దగ్గర ఉన్నారు, 100 అన్నారు, అందులో ఒక 10. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సునీల్ భయ్య, సారీ సార్ చెప్తున్నారు, థ్యాంక్ యూ. అండ్ సునీల్ కశ్యప్, వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్, ట్రస్ట్ మీ. హీరో నేను గోపన్ ఎప్పుడు మాట్లాడుకున్నా సునీల్ దగ్గర ఉండే, సునీల్ రా టాలెంట్, హీఈస్ వండర్ఫుల్ మ్యూజిషియన్. అండ్ ఈ సినిమాతో అంటే ఈ పాటికే తనకి హీఈస్ ఆల్రెడీ వెల్ నోన్, బట్ గాడ్ సే సునీల్ బ్రో ఈసారి మనం కొడుతున్నాం అంతే, నువ్వు నాకు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ప్రకాష్ గారు అండ్ అశోక్ గారు ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్. అండ్ మిగతా యాక్టర్స్ డీటెయిల్స్ కూడా త్వరలో చెప్తాం. అండ్ థ్యాంక్ యూ సురేష్ అస్ వెల్, వర్క్ అంతా మేము తర్వాత సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడతాం. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ త్రిష. రాధిక ఆప్తే. వస్తానికి ఇష్టపడి నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.